కరోనాలో ఆహారం అనేది ఔషధాల పనిచేస్తుంది అయితే భారీ ప్రచారం ఏం చుట్టూ జరిగిందో చికెను మటను నాన్ వెజిటేరియన్ హై ప్రోటీన్ డైట్ ఓ ఇమ్యూనిటీని పెంచేసే ఆహారము లేకపోతే నిమ్మకాయో నిమ్మజాతి ఫలాలు లేకపోతే పాలు ఇవన్నీ కూడా నిజానికి కరోనాలో నిషిద్ధమైన ఆహారాలు ఈ వ్యాధి తీరుకి విరుద్ధమైన ఆహారాలు మరీ ముఖ్యంగా రెండో వారంలో ఈ ఆహారాలు అస్సలు ఇవ్వకూడదు వ్యాధి లక్షణాలు మొదలెట్టిన కాడి నుంచి ఏడు రోజుల తర్వాత ఈ ఆహారాలు గనక ఇస్తే ఏదైతే భారీ ప్రచారం జరిగింది నాకు చెప్పిన హై ప్రోటీన్ ఇమ్యూన్ బూస్టింగ్ ఆహారాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ ఇవ్వటం వలన ఇంకా మంచి జరగకపోగా చెడు జరిగే ఆస్కారం పుష్కలంగా ఉంది సో ఇవి నిషిద్ధమైన ఆహారాలు మరి పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ చెప్పేశారు అని మీరు అనుకోవచ్చు మరి వాళ్ళందరూ అయితే ఇలా ప్రచారం చేసిన వాళ్ళల్లో నాకు తెలిసి ఊపిరితిత్తుల డాక్టర్లు అయితే పెద్ద లేరు సో ఎవరో కొంతమంది ఎముకల డాక్టర్లు కొంతమంది బేగుళ్ళ డాక్టర్లు ఎవరెవరో వచ్చి మాట్లాడారు వాళ్ళకి పెద్ద పెద్ద హాస్పిటల్ ఉంటుందో వాళ్ళ క్రైటీరియా అసలు ఈ జబ్బుకి ఇప్పటికి వాళ్ళు ఎంతమంది ట్రీట్ చేశారు అంటే సున్నా ఉంటుంది మరి నేను ఒక ఇరవై మూడు వందల మంది కరోనా ఇన్పేషెంట్స్కి వైద్యం చేసిన వాడిని ఒక డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్లో ఒక బెస్ట్ అవుట్కమ్ ఇన్ ద కంట్రీ ఇచ్చిన వాడిని మరి ఇది ఎలా సాధ్యపడింది అని అంటే ఇందులో ఒక ఇరవై శాతమో ముప్పై శాతమో మార్కులైతే నేను ఈ ఆహారానికి నేను ఫాలో అయిన ఆయుర్వేద ప్రిన్సిపల్స్ ప్రకారం ఫాలో అయిన ఆహార నియమాలకి లేకపోతే ఈ లంకనమో పాచనమో అనే ఒక ప్రిన్సిపల్స్కి నేను ఖచ్చితంగా ఇస్తాను సో ఇక్కడ కరోనాలో ఏమవుతుందనంటే ఇన్ఫెక్షన్ కన్నా కూడా ఇన్ఫ్లమేషన్ ఎక్కువ హాని చేస్తుంది సో ఇటువంటి ఆహారాన్ని మా టీవీ పేషెంట్లకి ఇవ్వాలి ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఈ చికెన్లు మటన్లు ఇట్లాంటివన్నీ కూడా కానీ ఈ కరోనాలో ఇవ్వకూడదు ఎందుకంటే ఇక్కడ ఇన్ఫెక్షన్ కన్నా కూడా ఇన్ఫ్లమేషన్ ఎక్కువ హాని చేస్తుంది సో మనం ఈ రెండో వారంలోకి వచ్చేసరికి ఇమ్యూనిటీని బూస్ట్ చేయకూడదు అలా జస్ట్ మనం తీసుకునే ఆహారం ఏదైతే ఎట్లు ఉండాలంటే చాలా తేలికగా అరుగుతలయ్యేది లైట్గా ఉండాలన్నమాట జస్ట్ మనకి పోష మన బాడీకి పోషణ ఇవ్వటానికి ఉండాలి కానీ ఓకే అప్పటికప్పుడు కండలు పెంచేసి లేకపోతే యుద్ధానికి వెళ్ళటానికి అన్నట్లు ఉండకూడదు సో మీకు ఒక మాట చెప్పన అసలు ఉపవాసం ఉంటే ఇన్ఫర్మేషన్ తగ్గుతుంది ఈ ఆయుర్వేదంలో ఏదైతే చెప్తారో లంకనం పరమౌషధం అని ఇది వాస్తవం కరోనాలో లంకనం పరమౌషధం నేను ఏడో రోజున తొమ్మిదో రోజున పదకొండో రోజున పదమూడో రోజున అంటే లక్షణాలు మొదలెట్టిన కాడి నుంచి ఓ పన్నెండు గంటల పాటు కేవలం లిక్విడ్స్ కొన్ని జ్యూసులు చెప్తాను అవి మాత్రమే తీసుకుంటా ఉపవాసం ఉండమని సెమీ ఉపవాసం ఉండమని చెప్తాను సో ఇలా చెప్పిన కాడి నుంచి చాలా మంచి అవుట్కమ్ వస్తుంది అవుట్ పేషెంట్స్లో కూడా సో నేనే ఆశ్చర్యపోయాను మొదట్లో సరే ఇక ఏ ఆహారం తీసుకోవాలి ఇందులో అనంటే గ్లైసిన్ అనే అతి ముఖ్యమైన ఎమైన యాసిడ్ కోసం పంది మాంసం కోడితోళ్ళు తినొచ్చు లేదా తెల్ల నువ్వులు రోజుకి ముప్పై గ్రాములు మించకుండా తినొచ్చు లావుగా వాళ్ళు గ్లైసిన్ సప్లిమెంట్స్ కూడా తెప్పించుకుని వాడుకోండి ఈ ఆహారంతో అదనంగా ఎందుకంటే ఇప్పుడు లావుగా ఉన్న వాళ్ళు కోవిడ్లో రిస్క్లో ఉన్నారని మనందరికి విన్నాం కదా దాన్ని ఆపి ఈ లావుగా ఉన్న వాళ్ళని సన్నగా ఉన్న వాళ్ళతో సమానమైన రిస్క్లోకి తీసుకువెళ్ళాలంటే ఏం చేయాలంటే గ్లైసిన్ తినాలి సో ఎలా ఉపయోగపడుతుంది ఇది అంటే లావుగా ఉండేవాళ్ళు ఎడిపోస్ట్ ఇష్యూ ఎక్కువ ఉంటుంది ఈ ఎడిపోస్ట్ ఇష్యూలో నుంచి ఐఎల్ సిక్స్ టీఎన్ఎఫ్ ఆల్ఫాల్ కూడా విడుదలవుతాయి ఇవి వెళ్ళి ఏం చేస్తాయి సైటోకైన్ స్ట్రోమ్ అని ప్రమాదం చెప్తున్నాం కదా కరోనాలో సో దీనికి కారణం అవుతాయి సో ఈ గ్లైసిన్ సప్లిమెంటేషన్ ఇవ్వటం వల్ల ఈ ఎడిపోస్ట్ ఇష్యూలో నుంచి వీటిని ఆపటం రా బయటికి రిలీజ్ అవ్వటం అనేదాన్ని ఆపేసేయచ్చు సో తద్వారా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది సో లావుగా ఉన్న వాళ్ళు కూడా అరే నేను ప్రమాదంలోకి వెళ్ళనులే అని ఒక ధీమాగా ఉండొచ్చు సో రక్తం చెక్కబడిపోవటము లేదా రక్తనాళాల ఇన్ఫ్లమేషన్ వలన గడ్డలు చిన్న చిన్న రక్తపు గడ్డలు ఏర్పడటం కూడా తగ్గుతుంది ఈ గ్లైసిన్ అనేది వాడుకోవటం వలన సో గ్లైసిన్ బాగా గుర్తుపెట్టుకోండి గ్లైసిన్ ఇక ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గిస్తాయి దానికోసం సముద్రపు చేపలను కాల్చుకుని తినొచ్చు లేదా ఫ్లాక్స్ సీడ్స్ గింజల్లో కూడా బాగా దొరుకుతాయి లేదా డైరెక్ట్గా సప్లిమెంట్స్ ట్యాబ్లెట్స్గా కొనుక్కుని వాడుకోవచ్చు ఆ మధ్య మలేరియాలో వాడే ఒక ముందు కరోనాలో అద్భుతంగా పనిచేస్తుందని చెప్పి బాగా ప్రచారం జరిగింది కదా అది అందులో ఏమవుతుందంటే ఆర్టీసు ఉన్నట్ అనే ముందు శరీరంలోకి వెళ్ళినాక డిహెచ్ఏ అనే అమెనా యాసిడ్గా రూపాంతరం చెంది శరీరానికి శక్తినిస్తుంది అందువల్ల నేనేం చేస్తున్నాను డైరెక్ట్గా ఒమేగా డిహెచ్ఎస్ సప్లిమెంట్స్ అని దొరికితే వాటిని నా పేషెంట్స్కి ఇస్తున్నాను ఇక ఆకలి జీర్ణశక్తి పెంచడానికి స్పైసీ సూప్స్ తీసుకోవచ్చు చికెన్ బాగా తినాలనిపిస్తే కనుక సో బాగా పీచు చేసిన మాంసంతో చేసిన లేకపోతే బోనో లేకపోతే తోలు తోలు సూపో తీసుకోవచ్చు అది కూడా నాటుకూడదు సో చికెన్ అయితే కనుక మీరు సూప్ రూపేనే తీసుకోండి తినొద్దు సో ఉల్లిపాయలు ఎక్కువ తినండి ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు కదా దానికి కారణం ఏంటంటే కర్సటైన్ సో ఈ ఉల్లిలో ఉండే కర్సటిన్కి ఇలాంటి వైరస్ వృద్ధిని ఆపే శక్తి కూడా ఉంటుంది అలానే ఎర్రద్రాక్ష తోళ్ళలో కూడా కొర్సటిన్ ఉంటుంది అందుకే క్రిస్టియానిటీలు దాన్ని ప్రమోట్ చేస్తారు ఇక పైనాపిల్ని తొక్కు ఎక్కువగా తీయకుండా మధ్యలో కాండంతో సహా తింటే లేదా జ్యూస్ చేసుకుని తాగితే ఊపిరితిత్తులకు ఎంతో మేలు చేసే అలాగే వైరస్ వృద్ధిని ఆపగలిగే బ్రామ్లిన్ దొరుకుతుంది సో దానిమ్మ కాని తోలుతో సహా జ్యూస్ చేసుకుని తాగండి అయితే పళ్ళ ముక్కలపై లేదా పళ్ళ రసంలో కొద్దిగా మిరియాల మసాలా పొడి వేసుకోవాలి ఎందుకంటే ఈ పళ్ళని మన జీర్ణశక్తిని కొద్దిగా మందగా మనం అయ్యేలా చేస్తాయి సో దానికి విరుగుడగా ఈ మిరియాలు మిరియాలు ఆకలి పెంచి ఒక జీర్ణశక్తిని లేకపోతే డైజెస్టివ్ ఫైర్ అంటారు దాన్ని పెంచుతాయి సో నార్త్ ఇండియాలో పళ్ళ రసంలో మసాలా వేసే ఇస్తారు మనం అడిగితేనే పంచదార వేస్తారు కలోంజీ సీడ్స్ అని యునానిలో బాగా ప్రసిద్ధి కురాన్లో ఇలాంటి విష జ్వరాలు వచ్చినప్పుడు వీటిని వాడాలని చెప్తారట వీటిని ప్రాఫిటిక్ సీడ్స్ అని కూడా అంటారు సో ఆ మతంలో వాటి మీద అంత ఉంది సో ఐదు గ్రాములు ఈ కలోంజీ సీడ్స్ని తేనెలో కలుపుకుని తాగితే కరోనా వచ్చిన వాళ్ళు వీటి యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ వైరల్ లక్షణాల వల్ల ఒక అద్భుతమైన ప్రయోజనం వస్తుంది అని చెప్పి కొన్ని సర్వేలు చెప్తున్నాయి సో పాకిస్తాన్లో వీటిని బాగా వాడుతున్నారట మనకన్నా అక్కడ మరణాల శాతం తక్కువగా ఉంది తిప్పతీగా లేదా అమృతపల్లి అంటాం మన పల్లెల్లో లేదా బ్రాహ్మలిళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది సో ఈ ఆకుల్ని ఆయుర్వేదంలో ఆస్తమా లేకపోతే ఆర్థ్రైటిస్లో ఇలా ఆమజ్వరాల్లో వాడతారు ఇది కరోనా వచ్చినప్పుడు రెండు స్పూన్స్ తీసుకుని ఒక లీటర్ నీళ్ళల్లో బాగా మరగబెట్టి పావులేటర్ అయ్యేంత వరకు కూడా ఆ కషాయాన్ని గనక తీసుకోవాలి సో ఎక్కువగా తీసుకోకూడదు సో లివర్కి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది సో కరోనాలో ఆర్థ్రైటిస్లో జరిగే మార్పులు రక్తంలో వస్తున్నాయి అంటానికి ప్రూఫ్లు వచ్చినాయి ఇప్పుడు సో అందుకే టాక్లిజు మ్యాబ్ అని నలభై వేల రూపాయలు ఏదైతే బాగా బ్లాక్లో రెండు లక్షల వరకు ఆ మధ్య నమ్మారో సో ఆ ఇంజెక్షన్ని ఈ కరోనాలో వాడటానికి డబ్ల్యూహెచ్ఓ అంగీకారం ఇచ్చింది కాల్చిసిన్ అని నేను ఏదైతే కరోనాలో సంజీవిని అని మొదటి నుంచి చెప్తా వస్తున్నానో అది గౌట్ నిల్ అనే బ్రాండ్తో దొరుకుతుంది దాన్ని కూడా మేము ఆర్థరైటిస్లోనే వాడతాం సో ఇన్ఫ్లమేషన్ తగ్గించే అలాగే మాడ్యులేషన్ రక్షణ వ్యవస్థ అదుపు తప్పకుండా ఆపే ఈ రెండు లక్షణాలు ఉండటం వల్ల తిప్పతీగా కరోనాలో పనిచేస్తుంది మెంతుల్లో కూడా వైరస్ని ఆపే శక్తి ఉంటుంది సో డాకింగ్ స్కోర్ అంటారు అవి రెమెడెసివర్ కన్నా కూడా మెంతుల్లో ఎక్కువగా ఉంది సో మెంతుల్లో కన్నా కూడా కొరసటిన్లో ఇంకా ఎక్కువ ఉంది సో అందువల్ల వీటిలన్నింటిని కూడా తీసుకోమని చెప్తున్నాను నేను స్థూలంగా కరోనా పేషెంట్స్ తినాల్సిన ఆహారం సో ఇక్కడ బాగా తేలికగా అరుగుదలయ్యే ఆహారానికి మనం ప్రియారిటీని ఇవ్వాలి సో గోధుమని కొంతవరకు వాడుకోవాలి ఆ తర్వాత మిరియాల రసం అన్నం ఒక జావలో పిసుక్కుని తినాలి పాత రోజుల్లో అమ్మమ్మలు అలాగే ఇచ్చేవారు కదా జ్వరం వచ్చినప్పుడు ఇక దానిమ్మ పైనాపిల్ క్యారెట్ పాలకూర ఈ జ్యూసులు తాగొచ్చు సో ప్రోటీన్లు మరీ ఎక్కువ ఇవ్వకూడదండి సో జస్ట్ మన శరీరానికి పోషణ ఇవ్వటానికి మళ్ళీ ఇంకొన్ని మెకానిజం ఏవైతే ప్రోటీన్ల బేసిగా నడుస్తుంటాయో శరీరంలో అవి ఆ క్రియలు నడవటానికి సరిపడంత మాత్రమే ప్రోటీన్లు ఇవ్వాలి కానీ అంతకు మించి ఎక్కువ ఇవ్వకూడదు సో ముప్పై గ్రాములు నువ్వులు ఒక ఇరవై గ్రాములు గింజలు ఒక ఏడు ఎనిమిది బాదం లేదా వాల్నట్స్ నానబెట్టిని పెట్టిని కనుక తీసుకుంటే మీకు కావాల్సిన ప్రోటీన్ శక్తి అలా గోధుమలో కొంత ఉంటుంది లేదా అన్నం తీసుకున్న అందులో కొత్త కొంత ఉంటుంది సో ఇవన్నీ శరీరానికి ప్రోటీన్ ఈ ప్రోటీన్లు సరిపోతాయి అతిగా ఇవ్వకూడదు ఒక నాన్ వెజ్ ప్రియలు పంది మాంసం లేకపోతే చేప చికెన్ సూపు ఇవి తీసుకోవచ్చు ఇక రెండో వారంలో మెడికేటెడ్ వాటర్ తర్వాత రోజు రోజు అర్ధ ఉపవాసం ఉంటే మంచి ఫలితం దక్కుతుంది ఇక కరోనా పేషెంట్స్ ఏమి తినకూడదు సో చికెను మటను గుడ్డు అస్సలు తినకూడదు వీటిలో మజిల్ పెంచి వ్యాలిన్ లూసిన్ ఐసోల్యూసిన్ అనే అమైన ఆసిడ్స్ ఉంటాయి అవి వాడని పక్షంలో గ్లూకోనియోజెన్సిస్ క్రియ యాక్టివేట్ అయ్యి సో తయారైన అమోనియాని కిడ్నీ మళ్ళీ యూరియా రూపంలో బయటకు తోయాలి సో ఇదంతా కిడ్నీ మీద లోడ్ పెరిగిపోతుంది సో అసలే శరీరం హైపర్ ఇమ్యూన్ రియాక్షన్లో ఉండటం వల్ల కరోనాలో కిడ్నీ లివర్ వీటి మీద భారం పడుతుంది సో ఆ భారాన్ని ఇలాంటి హై ప్రోటీన్ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ ఇచ్చి మనం ఇంకా పెంచకూడదండి ఇక స్వీట్లు పంచదార హై షుగర్ ఫుడ్స్ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటారు వీటిలన్నింటినీ అస్సలు తినకూడదు బాగా తగ్గించేసేయాలి స్వీట్స్ పంచతాయి శాంతం ఆపేసేయాలి ఇక జ్వరం వస్తే పాలు వద్దని మన అమ్మమ్మలే ఆ రోజుల్లో చెప్పేవారు కదా అది నిజం సో గేదె పాలు దూడకు అమృతం మనం కాదు సో మనం ఎంత అలవాటు చేసుకున్నా పాలు ఇన్ఫ్లమేషన్ని పెంచే ఆహారమే సో బర్రె పాలు బర్రెకి పెంచవు అలాగే తల్లి పాలు బిడ్డలకు పెంచవు సో గేద పాలు మనకైతే ఖచ్చితంగా పెంచుతాయి ఇన్ఫ్లమేషన్ని సో చాలా సింపుల్ అండి పాలలో లాక్టోస్ ఉంటుంది సో ఎల్డిహెచ్ అని మనం ఏదైతే పరీక్ష చేస్తున్నామో కరోనా వచ్చిన పేషెంట్స్కి దాని పేరు లాక్టెడ్ డిహైడ్రోజినేస్ సో నేను పాలు ఆపాక ఇక ఎల్డీహెచ్ అనే టెస్ట్ చేయటం రాయటం ఆపేశాను అనమాట సో అట్లా జస్ట్ గూగుల్ చేయండి సో మటన్ స్కిన్లెస్ చికెన్ పాలు షుగర్ ఇవన్నీ కూడా టాప్ ఇన్ఫ్లమేటరీ ఫుడ్లో ఉంటాయి ఇన్ఫ్లమేషన్ పెంచే ఆహారాలు ఇవన్నీ కూడా సో ఒక పక్కన శరీరం ఇన్ఫ్లమేషన్ వల్ల హాని జరుగుతాయి ఇన్ఫ్లమేషన్లో ఫైట్ చేస్తున్నప్పుడు సో మనం ఏం చేయాలి ఇలాంటి ఆహారం తెచ్చుకుంటామా సో ఒక తప్పుడు ప్రచారం సో తెలియని టైంలో అలా బాగా భారీ ఎత్తున జరిగింది ఇప్పటికీ నమ్మించడానికి చాలా కష్టంగా ఉంది నిమ్మ నిమ్మజాతి ఫలాలు వద్దు సో ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే అంటే ఇదివరకు మా పేషెంట్లు కొంతమంది సార్ నిమ్ము చేసింది కదా నిమ్మకాయ తినొచ్చా తినకూడదేమో ఇంకా పెరుగుద్దుగా మా నిమ్ము అని అడుగుతారనమాట సో ఇవన్నీ చాలా మాటలు అనుకునే వాళ్ళం కానీ ఒక లాజికల్గా ఆలోచిస్తే ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే ఈ నిమ్మకాయ అనేది విటమిన్ సి అనేది ఆపుతుంది అందువల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన అన్ని జబ్బుల్లో కూడా నిమ్మకాయని ఆపేస్తారు వాళ్ళు మా ఇంగ్లీష్ మెడిసిన్ ప్రకారం కొంతవరకు లాజికల్గా ఆలోచిస్తే నిమ్మకి దగ్గుని ఆపే శక్తి ఉంటుంది కొంతవరకు కఫ్ సప్జెంట్ యాక్షన్ ఉంటుంది ఎప్పుడైతే ఒక ఊప్ ఒక పై గొంతుకులో అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఆ కఫ్ కఫాన్ని మనం కనుక ఆపితే ఏమవుతుందనంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది కిందకి దిగి ఊపిరితిత్తుల్లో కూడా అలుముకునే అవకాశం ఉంటుంది అందుకే మేము ఊపిరితిత్తుల డాక్టర్లు ఎప్పుడూ కూడా దగ్గు నాపేదానికి టానిక్లు రాయం ఇంకా కఫం విరిగిపోయి దగ్గ కొద్దిగా దగ్గు వచ్చి అది బయటకు వచ్చేసినాక ఫ్రీ అయిపోవడానికి మేము మందులు రాస్తాం సో అదే కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ నిమ్మ హాని చేసే అవకాశం ఎక్కువ ఉంది ఇక దుంపకూరలు వేపుర్లు తినకూడదు సో ఇక్కడ కాన్సెప్ట్ చాలా క్లియర్ అండి కరోనాలో శరీరం తీవ్రమైన ఇన్ఫ్లమేషన్లోకి వెళ్తుంది ఏ స్థాయిలో ఉంటే రక్తనాళల్లో ఇన్ఫ్లమేషన్ వల్ల బ్లడ్ క్లాట్స్ తయారయ్యి అవి ఊపిరితిత్తులోకి వెళ్ళి ఆక్సిజన్ పడిపోవటం రక్తం చిక్కబడిపోయి హార్ట్ అటాక్లు పక్షవాతాలు వస్తున్నాయి అందుకే ఇలా ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఆహారాన్ని తీసుకుంటూ పెంచే ఆహారాన్ని పూర్తిగా ఆపేస్తే కనుక కరోనాలో ప్రమాదకరమైన సైటోకైన్ స్ట్రోమ్ నుంచి మనం మనం కాపాడుకుంటే కరోనాని ఇక మనం జయించినట్టే నేను చెప్పానని కాదండి మీరు గూగుల్ చేయండి సో ఇన్ఫ్లమేషనే కోవిడ్లో హాని చేస్తుంది అంటానికి సాక్ష్యాలు ఉంటాయి సరే రక్షణ వ్యవస్థ అతిగా స్పందించడమే ప్రమాదం అయిపోతుంది కోవిడ్లో అంటానికి సాక్ష్యాలు ఉంటాయి సో మీరు చూస్తే హెచ్ఐవి ఉన్న వాళ్ళు లేదా చిన్నపిల్లల వాళ్ళు లేకపోతే వాళ్ళు మరీ వాళ్ళు కరోనాలో ప్రమాదంలోకి వెళ్ళట్లేదు ఎందుకంటే వాళ్ళ శరీరం మరీ అంత అతిగా స్పందించి సైటోకైన్ స్ట్రోమ్లోకి వెళ్ళదు కాబట్టి సో ఈ రెండో వారంలో ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ పెరిగి హాని చేసే టైంలో ఇంకా ఇన్ఫ్లమేషన్ పెరగకుండా ఉండడానికి సైటోకైన్ స్ట్రోమ్లోకి వెళ్లకుండా ఉండాలంటే ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఆహారం తీసుకోవాలి ఇన్ఫ్లమేషన్ పెంచే ఆహారం ఆపేయాలి మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి టాప్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అని సర్చ్ చేయండి సో అందులో లేదా డీటాక్స్ ఫుడ్ అని సర్చ్ చేసినా పర్లేదు వాటిల్లో ఉండే చాలా వరకు ఆహారాలు ఈ కరోనాలో మీరు తీసుకోవచ్చు